గురించి కూడా యాక్సెప్ట్ చేసిన ఏ పోలీస్ డిపార్ట్మెంట్కి చేత కాకన అబ్జెక్ట్ చేసిండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకందుకు మంచిది అనుకున్నారు. ఎందుకంటే నిష్పాక్షికమైన ఏజెన్సీ అని, నిష్పాక్షికంగా కాదు అట్లీస్ట్ బయట నుంచి ఏజెన్సీ చేస్తే రేపు ఏది ఇన్వెస్టిగేషన్లు ఏది తేలినా మన మీదకైతే ఏదో మనము ఇన్వాల్వ్ ఇచ్చేయించామనేది రాదు. అట్ ది సేమ్ టైం ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ పద్ధతిలో జరుగుతుంది కాబట్టి వాట్ ఎవర్ అవుట్కమ్ అనేది రియల్ ఇది బయటకు వస్తుంది అనేది ఆయన ఉద్దేశం. ఇంత ఆనెస్టీగా, ఇంత సిన్సియర్గా, ఆనెస్ట్గా, సిన్సియర్గా, నిజాయితీతో, ఓ నిబద్ధతతో న్యాయం నిష్పాక్షికంగా జరగాల, జరగడమే కాదు జరిగినట్టు కనపడాల ఇన్వెస్టిగేషన్ అనే ఉద్దేశం ఉన్న ముఖ్యమంత్రి కాబట్టే దాంట్లో ఎక్కడా జోక్యం చేసుకోలేదు. జోక్యం చేసుకోకపోవడం కోపం వచ్చింది. ఈరోజు అది అటు తీసి ఇటు తీసి ఇప్పుడు కాదు, ఒకటిన్నర రెండేళ్లుగా ఇది నడుస్తుంది. ఈ మధ్య అందరికీ తెలుసు కడప జిల్లాలో, లేదా చాలామందికి మీ మీడియాలో కూడా తెలుస్తుంటుంది. ఏమిటి ఇన్నాళ్ళు పాయింట్ అవుట్ చేయి తెలుసుకోలే. నెక్స్ట్ టీడీపీ అభ్యర్థిగా వివేక కుమార్తె అని చెప్పి ఆల్రెడీ చిన్న చితక పత్రికల్లో వస్తున్నాయి, ఆల్రెడీ అన్ని సర్కిల్స్లో తిరుగుతున్నాయి. వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు, కానీ దానికి ఇలాంటి దుర్మార్గమైన దీనిలకు చెప్పుడు మాటలు వినో ఇంకోటో చేసి ఇట్లా చేయడం అనేది తప్పు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా ఎదుర్కోలేక ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కూడా ఆయన చాలా మనం అన్యాయం మనం చేయకూడదు. ఎందుకంటే ఇంకా బడ్డింగ్ రాజశేఖర రెడ్డి గారి దుర్మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మొగ్గగా ఇంకా ఒక ఎదురీత ఇస్తున్నప్పుడే పొలిటికల్గా ఎదుర్కోలేక క్యారెక్టర్ అసాసినేషన్ తప్పుడు కేసులో పెట్టి తప్ప ఆయన్ని ఎదుర్కోలేనని నిర్ణయించుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇంతగా ఒక మేరునగ తీరులాగా ఆయన నిలబడినప్పుడు ఈ దారులు తప్ప వేరే వెతుకుతాడనైతే నేను అనుకోవట్లా. ప్రజల్లో మమేకమై ప్రజల కోసం ఇంతగా నిలబడిన ప్రభుత్వాన్ని ఆయన మొహం ఆయనే ఇంక ఎదుర్కొంటాడు స్ట్రైట్. ఖచ్చితంగా ఇలాంటి దారులు ఎత్తుక్కుంటాడు. అది ఎంత చండాలమైనా సరే దాన్ని ఎత్తుకొని బయలుదేరి ప్రజల్లో ఒక ఇదే అసలు ఇష్యూ అన్నట్టు ఒక క్రైమ్ సిబిఐ అనే సంస్థ దాని ఇన్వెస్టిగేషన్ అడ్డం పెట్టుకొని దీని వెనక ఒక హంతకుడు జగన్మోహన్ రెడ్డి అని ముద్ర వేయాలని ట్రై చేసి అబాస్ ఫాలో అవుతాడు ఎలాగో. కానీ ఈలోగా ఈ క్యారెక్టర్ అసోసియేషన్ జరగనివ్వకూడదు, అందులోనూ నిష్కల్మషంగా పనిచేసే ముఖ్యమంత్రి అండి, ఏమాత్రం ఇన్వెస్టిగేషన్లో జోక్యం చేసుకోలేదు. ఎక్కడా చేసుకోకపోగా బయట ఏజెన్సీ వస్తుంటే నిరభ్యంతరంగా చేయండి అని, నీలాగా ఒకటేది ఎన్డీఏ నుంచి బయటకు రా, వీళ్ళ నుంచి మోడీ గవర్నమెంట్ నుంచి ఎన్డీఏ నుంచి బయటకు రాగానే ఐ థింక్ ఏదో అప్పుడు రైడ్లు అయినట్టున్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు ఇవ్వడం మీదనో వీళ్ళ పిఏ మీద కానీ నెక్స్ట్ నా మీద కింద వస్తుందని చెప్పి సిబిఐకి నో ఎంట్రీ అని పెట్టి ఎలాంటి ఇది చేయమని చెప్పి అప్పట్లో ఈనాడు చాలా గర్వంగా కూడా తోక కత్తిరించిన చంద్రబాబు అని కార్టూన్ కూడా పెట్టి గర్వంగా చెప్పుకుంది. ఇలాంటి సిగ్గుమాలిన పనులు చేసి ఆ రోజు ఇచ్చేసినాడు. ఈరోజు అదే సిబిఐ నెత్తుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేయాలని ట్రై చేస్తున్నాడు. దీన్ని జనమందరూ గమనించాలి. ఇందులో ఎలాంటి నిష్పాక్షికంగా జరగాలి దర్యాప్తు, జరిగినట్టు కనిపించాలి. వాళ్ళ కాకుండా మ్యానిపులేట్ చేసో లేకుంటే ఒకటి ఫలానా అతన్ని మేము ముద్ర వేసి తీసుకురావాలనుకున్నామని చెప్పి ఓ మ్యానుఫ్యాక్చర్డ్ మ్యానిపులేటెడ్ డాక్యుమెంట్స్, ఇవో ఒక డాక్యుమెంట్ కూడా కాదు, ఈ 161 స్టేట్మెంట్స్ అనేవి తీసుకొచ్చి జనం మీద పడేసి ఏదో చేయాలనుకునేది దీన్ని ఎవరు విశ్వసించవద్దని. ఇది ఆఖరికి పొలిటికల్ ఇది తప్ప వేరే ఏం కాదు. కానీ ఈ క్రమంలో మాకు బాగా బాధ కలిగించేది వివేకానంద రెడ్డి గారి ఆత్మక్షోభిస్తుంది ఆయనది. ఎందుకంటే ఏ రోజు ఆయన పూర్తిగా తనంతట తను స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారు వెంబడి నిలు నడిచారు. ఆయనతో పాటు అలాగే ఈయన కూడా చిన్న ఆయనకు అంతే గౌరవం ఇచ్చారు. ఎమ్మెల్సీగా ఆయనేం పోటీ చేస్తాననలేదు, ఎమ్మెల్సీగా చేస్తే బాగుంటుంది చిన్న ఆయనని చెప్పి ఆయనే పెట్టారు. అలాగే దానికి సంబంధించినంత వరకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాలని చూశారు, ప్రయత్నం చేశాం. కానీ ఓటమి ఎందుకు జరిగింది? వాళ్ళకి బలం ఉండా? స్టేట్మెంట్ ఇచ్చినతను అతను ఆయన అల్లుడు, అంతకంటే అవమానం ఉంటుందా? అవతల బలమైన అభ్యర్థి దేనికి బలమైన అభ్యర్థి? మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది.
మీరు పోచింగ్ చేసి అటువైపు తెలుగుదేశం పార్టీ మీ మీ మామయ్యను సునీతమ్మ వాళ్ళ నాయను మీ మీ తండ్రిని మీ మామను ఓడించారు ఇటువైపు గెలిపించుకోవాలని ఈ పార్టీ ట్రై చేసింది ఎందుకంటే మా పార్టీ నాయకుడు కాబట్టి అలాంటివన్నీ ఈరోజు పెట్టుకుని అటువైపు సపోర్ట్ చేసే దీనికి మీరు దిగజారడం అనేది చాలా అన్యాయం అని వాళ్ళకు కూడా అప్పీల్ చేస్తున్నాం ఈ దుష్ప్రచారం ఇంకా అన్యాయమైన అసహ్యకరమైన మలుపులు తిరుగుతుంది వాళ్ళు చేసేవి వాటిని విశ్వసించొద్దని ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు ఈ 161 స్టేట్మెంట్స్ చూశాక ఆమె డినై అన్నా చేయాలి ఎందుకంటే ఆ 161 స్టేట్మెంట్సే అబద్ధం అని చెప్పి మన గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి అన్నాడు అంతకుముందు వీళ్ళు అన్యాయంగా టెర్రరైజ్ చేస్తున్నారు థర్డ్ డిగ్రీ అని చెప్తున్నారు అని చెప్పి సిఐలతో సహా వాళ్ళు అన్నారు సో ఇదంతా ఆల్రెడీ దాని వెరాసిటీ దాన్ని చెక్ చేయాల్సింది మరి ఎంత నిజమో తెలియదు అదే ఆమె చెప్పాలి ఆయన రాజశేఖర రెడ్డి చెప్పాలి కానీ వాళ్ళు ఖండించలేదు కాబట్టి నిజం అనుకోవాల్సి వస్తుంది ఇక్కడే ఇదైనప్పుడు ఇంకా అక్కడ రాయడం అనేది పెద్ద విచిత్రం అని నేను అనుకోవట్లేదు ఇంత క్యాలిక్యులేటెడ్గా ఒక కన్సర్టెడ్గా వీళ్ళు చేస్తున్న దాంట్లో భాగంగా చేసినప్పుడు అవి కూడా రాసి వచ్చాము అక్కడికి కూడా లెటర్స్ అవి అదే నేను ఇంతకుముందు అన్నది ఆ రోజు ఉదయం నుంచి షాకింగ్గా జరిగిన ఈవెంట్స్ వరుసగా ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎవరూ ఇంటర్ప్రెట్ చేయలే అందరూ మధ్యాహ్నానికి చేరుకున్నారు ఈయన మన ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన బయలుదేరి బై రోడ్డు వెళ్ళేసరికి మూడో నాలుగో అయినట్టుంది ఎంతో అక్కడికి పోయినాక చెప్పింది ఎవరు లెటర్ ఉందని వీళ్ళే వివేకానంద రెడ్డి గారి కూతురు మరి అల్లుడికి తెలియదేమో ఆయన ఎక్కడన్నా వేరే దగ్గర ఉన్నాడేమో అని వాళ్ళే చెప్పారు ఏం చెప్తే అన్నకు చెప్పకుండా ఎందుకుంటారు వీళ్ళ ద్వారానే తెలుస్తుంది విచిత్రం ఏంటంటే ఇదేదో చంద్రబాబు ఇంట్లో జరిగితేనో ఇంకో ఇంట్లో జరిగితేనో చెప్తే ఎట్లా తెలిసింది అనొచ్చు సహజంగానే ఇంట్లో ఈయన ఇప్పుడు ఆయన చనిపోయారు తర్వాత ఇంటి పెద్ద అయిన పార్టీ పొలిటికల్గా అపోజిషన్ లీడరు వివేకానంద రెడ్డి గారు కూడా ఈ పార్టీలో ఈ నాయకుడితోనే పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన వెళ్ళినప్పుడు షేర్ చేసుకోకుండా ఎందుకుంటారు అది సహజం ఈ క్వశ్చన్ వేయడం అసహజం అన్యాయం ఇవ్వడం నేస్తే అలాగే అంటున్నారు తెలుగుదేశం పార్టీ మీద ఆ రోజు వేశారని తెలుగుదేశం పార్టీ ఈరోజు కూడా చెప్తున్నాం మోటివ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంత పెద్ద ఫ్యామిలీలో జరిగినప్పుడు ఒకటి డైరెక్ట్ రెండవది ఇండైరెక్ట్ ఎవరైనా బ్లెస్సింగ్స్ ఉన్నాయా ఉండే అవకాశం ఉంది అనడానికి ఆధారాలు కనిపిస్తున్నాయి ఈరోజు ఉన్నాయి సిట్టుగానా ఆ రెండు టీములు పనిచేసిన వాటి అన్నింటి తీసుకొని వీళ్ళని తీయమని చెప్పండి ఆ లెక్కలన్నీ అక్కడ పాతవన్నీ కాల్ రికార్డ్స్ అవన్నీ ఉంటాయి తీయమని చెప్పండి ఎందుకు సిబిఐ అబ్జెక్ట్ చేస్తుంది కోర్టు కేసు కూడా అబ్జెక్ట్ చేసింది ఇవ్వనీయకుండా అసలు అక్కడి నుంచి నువ్వు థ్రెడ్ తీసుకుపోయి డౌట్ ఉంటే వెనక్కు పోవాలి కానీ అసలు దాన్ని పూర్తి పక్కకు తోసి నేరుగా జంప్ చేసి పటకర శంకర్ రెడ్డి ఆయన ద్వారా వాళ్ళ నాయన అవినాష్ రెడ్డి నాయన భాస్కర్ రెడ్డిని ఆ తర్వాత అవినాష్ రెడ్డిని నేరుగా వీలైతే జగన్మోహన్ రెడ్డి అని ఆయన మరీ పెద్ద అయితే చూపిద్దాం అటు ఇదిగో ఆయన దీంతో జరిగిందని అనే ఒక క్లియర్ కట్ దీంతో పోతున్నారనేది వరుసగా కనపడుతూనే ఉంది లేదు దేంట్లో వచ్చిందో నాకు తెలియదు అట్లే కానీ తెలియదు ఏదో అందరికీ అవైలబుల్గానే ఉంటారు మాతో మాట్లాడదు అందరూ షేర్ చేసుకుంటున్నారు సన్నిహితులు మాట్లాడుతున్నారు ఇంట్లో అమ్మాయికి ఎట్లా గౌరవం ఇవ్వాలని అట్లా ఇస్తుంటారు ఆయన ఇస్తాడు కొన్ని డెలికేట్ తను డిస్కస్ చేయలేనివి పక్కన వేరే వాళ్ళకి చెప్పి మాట్లాడమనొచ్చు ఎవ్రీథింగ్ నార్మల్గా జరిగింది ఎక్కడ ఈ దీంట్లో రాజకీయాలు కానీ ఇంకొకటి కానీ ఏం చేయలేదు కుటుంబ గౌరవం కాపాడుకోవాలనే ప్రయత్నం ఒకటి రెండవది ఏది ప్రూవ్ కాకుండా కేవలం అధికారంలో ఉన్నాం కాబట్టి పలానా వాళ్ళని పట్టుకురామంటే అది కుదరదు వద్దని చెప్పడం రెండోది ఈ రెండే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు ఆమె దృష్టి ప్రకారం అందులో ఏది అడిగినా ఓకే అయినా సరిపోయేది అప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ ఆమెను వదిలి ఇదిగో అప్పుడు రాసినారు చూడు అట్లా మళ్ళీ వాళ్ళు మొదలుపెట్టారు వాళ్ళకి ఆమె దొరికింది తీసుకున్నారు వాళ్ళ ఆట వాళ్ళు ఆడుతున్నారు భవిష్యత్తు అట్లా పోతే జర్నీ
బాగుంటుందని ఆమె అనుకుంటున్నాము, ముందు పావు అనుకున్నాము, కాదని ఇప్పుడు అనుకుంటున్నాము, ఆమె కూడా వాళ్ళతో పాటు జర్నీలో ఉందేమో అని అనుమానం వస్తుంది మాకు. యథావాత తెలియదంటే ఈ గ్రాండ్ స్కీము, గ్రాండ్ ప్లాన్ అంతా తనకు సహజమైన అలవాటైన పద్ధతిలో తెలిసిన ఏకైక విద్య జగన్ చంద్రబాబు నాయుడు గారికి. ఆయన అది ప్రదర్శిస్తున్నారు, ఆ రోజు అంటే ఈరోజు అదే చేస్తున్నారు. ఆ రోజు ఆ 2 అవర్స్తో ఫస్ట్ రవీంద్రనాథ్ రెడ్డి పోయి చూసి వచ్చినాక ఇది ఖచ్చితంగా మర్డర్, 9 o'clock 8:30 ఎంత ఇది మర్డర్, ఇది దీంట్లో మన ఆదినారాయణ రెడ్డి వీళ్ళ హస్తం, బీటెక్ వీళ్ళ హస్తం ఉంది అనేది ఆయన అప్పుడే అనేసాడు అన్నాడు. మా పాయింట్ ఒకటే, దానికి రియాక్షన్లకు సంబంధించి ఇటువైపు ఏ కుటుంబం అయితే ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ ఉందో వాళ్ళ దగ్గర ఆధారాలు పెట్టుకొని వాళ్ళు సన్నిహితంగా ఉండే మిగిలిన వాళ్ళతో షేర్ చేసుకోకుండా వదిలేసి ఇలాంటి రకరకాల వీటికి ఆస్కారం కల్పించడం అనేది ఇది పొరపాట. అక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్యామిలీ ఊర్లేరు అక్కడ ఉన్నారు, దీని మీద ఏమి ఇంటర్ప్రెట్ చేయాలో తెలియదు, అందువల్ల వెయిట్ చేసో ఇది ఉండేవాళ్ళది అది తప్పు అవుతుందా? సో ఎవరికైనా అనిపించేది వీళ్ళది నీ చేతిలో మొత్తం ఉంది, ఇదే మళ్ళీ అడుగుతున్నాం, అనుమానంగా ఉంది, దానికి సంబంధించి ఏదో సస్పీషియస్ ఉన్నట్టుంది, మర్డర్ జరిగినట్టుంది, గాస్ట్లీగా ఉంది, కొంచెం జాగ్రత్త అని చెప్తే దట్స్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. లేదు పోనీ తర్వాత గంటకైనా ఎందుకు ఇక్కడి నుంచి అటు ఫోన్ పోలా? శివప్రకాష్ రెడ్డి అదే అవినాష్ రెడ్డికి ఫోన్ చేసినప్పుడు అవినాష్ రెడ్డి అక్కడ స్పాట్లో ఉన్నప్పుడు ఇంకా మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ చైన్ కంతా కూడా తన రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్న ఎంపీ క్యాండిడేట్ అని ఉన్నప్పుడు ఆయనకో ఆయన తండ్రికో ఎవరికన్నా ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఎవరిమైనా అది చేస్తామా? దాంట్లో కూర్చొని దారింపడి ఆమె స్టేట్మెంట్ ప్రకారము అంత్యక్రియ రెట్ట జరపాలని చూసి ఆలోచించినాము, ఇట్లయో క్యాజువల్ థింగ్స్ ఉన్నాయి. లేదా ఇది బయట పెడితే ఏమవుతుందో అని బయట ఊరు పెట్టకపోయినా కనీసం పోలీసుకు చెప్పాలిగా, పోలీస్ అధికారులతో మాట్లాడామన్నారు వాళ్ళకన్నా చెప్పాలిగా, సార్ బయట చెప్పొద్దు ఇది ఏమన్నా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందేమో కానీ ఇట్లా అనుమానంగా ఉంది కొంచెం చూసుకోండి అని చెప్పొచ్చుగా. కొన్ని అవినాష్ చెప్పలేదు, ఎందుకు చేయలేదు? మేమేది భావించట్లేదు, అట్లా భావించేటట్టుగా ఎప్పుడో ఇంటర్ప్రిట్ చేస్తాం. ఒకటి దీనికి బ్లెస్సింగ్స్ అంటూ పొలిటికల్ ఉంటే ఫలానా దీని నుంచి ఉంటుంది అనేది ఆ రోజు కనుక్కున్నాం, తెలుగుదేశం పార్టీ నుంచి ఉండే అవకాశం ఉంది. ఆ రోజు అధికారంలో ఉండింది కాబట్టి మరింత అనుమానం ఉంది. ఆ రోజు వాళ్ళు తీసుకున్న లైన్ క్యారెక్టర్ అసాసినేషన్ పోతున్నారు కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ క్రైమ్ ఎట్లా జరిగింది అనేది కాకుండా ఆయన క్యారెక్టర్ మీదనో ఇంట్లో వాళ్ళు ఏదో చేశారనే ప్రయత్నం చేశారు కాబట్టి అండ్ అటువైపు అనుమానాలు పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళ వైపు ఎవరైతే వాళ్ళు అంతకుముందు అమ్మాయేశ్వర రెడ్డి అనే వ్యక్తి ఆ క్యారెక్టర్లే రావట్లేదు సిబిఐ దాంట్లో. ఎవరైతే దీనికి చేయడానికి సపోర్ట్ చేసిన క్యారెక్టర్స్ను అప్పట్లో సిట్ ఇంక్లూడింగ్ టీడీపీ వేసిన సిట్ దాంట్లో కూడా ఏ క్యారెక్టర్లు అయితే వచ్చాయో అవి అసలు వీళ్ళ పరిధిలోకి వీళ్ళు తీసుకోవాలి, లెక్కలేక వేసుకోవట్లా. చంపినోడిని సాక్ష్యం అంటున్నారు, చంపినోడికి యాంటిసిపేటరీ బెయిల్, వాడిని అరెస్ట్ చేయలేదు ఇంతవరకు, చంపినోడికి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. నిన్న 306 తీసుకెళ్ళడానికి వెళ్ళినప్పుడు అది ఇంకా ఆల్మోస్ట్ ట్యూటరింగ్ లాగా గంట రోజంతా దగ్గర కూర్చోబెట్టుకొని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో తీసుకెళ్ళి జడ్జి ముందు కూర్చోబెట్టి మళ్ళీ తీసుకెళ్ళి ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయారు. అది ఇదిటవే ఎక్కడి నుంచి జరుగుతుంది? అసలు వాళ్ళ స్టేట్మెంట్స్ కొన్ని చూస్తే డైరెక్ట్ ఇవి సునీతమ్మ కూడా కూర్చొని క్వశ్చన్ చేస్తుందని లేదా ఫోన్లో వాళ్ళతో మాట్లాడిస్తున్నారని ఇవన్నీ రకరకాలు వస్తున్నాయి. అయితే దాని ద్వారా ఎందుకు మేము పోవట్లేదంటే ఇంకా ఆ బురదలో మేము రాయి వేసినట్టు అవుతుంది. మాకు కావాల్సింది ఒకటే, నిష్పాక్షికంగా విచారణ జరగాలి, జరగడమే కాదు జరిగినట్టు కనిపించాలి కూడా. ఇప్పటికైనా సిబిఐ మీద హోప్ ఉంది, ఆ ఎవడో ఇప్పుడు ఇన్వెస్టిగేటర్ లోకల్ ఆఫీసర్లు ఎవరైనా సరిగ్గా ఇది లేకపోతే మార్చైనా సరే సిస్టమ్ను. సిట్టు ఏదైతే చేసిందో ఈరోజు సాక్ష్యం పేరుతో 3 ఏళ్ల తర్వాత నిమిషాలతో సహా గుర్తు పెట్టుకొని చెప్పగలుగుతున్నారంటే ఇజ్ ఇట్ పాసిబుల్? వీడు రాయడం అట్లా రాస్తున్నారు. ఈ రంగయ్య అనేవాడు ఎవరో ఒక గార్డనర్ అంట, నార్కో టెస్ట్లో కూడా నోరు విప్పలేదు అంతకుముందు సిట్ దాంట్లో. ఏం తెలియదు పండి ద్రవ్య అని నాకు పద్దం లేచి ఇతను లేపితే చూశానన్నాడు. మన ఉన్నటువంటి సిబిఐ ముందు దాని ముందు ఇచ్చినప్పుడేమో 4 చూశాను, ఇందులో 3 ఇది ఒకడు గుర్తుపట్టలేకపోయాను నరుపుతామన్నారు. మళ్ళీ వీళ్ళ దాంట్లో ఎవరు దీని ప్రకారము అక్కడ పోయి లోపల పోయి చూసి ఆ బ్లడ్ అంతా చూసి వచ్చి మళ్ళీ పడుకున్నాడట, విరుచుకుపోయి పడుకున్నాడు. అలా పడుకొని పద్దలు లేచి లేపితే మెలకొచ్చి అప్పుడు లేపారు. ఇంత కట్టుకథలో కాకనపుల్ స్టోరీస్ అవి రాస్తే అది ఇన్వెస్టిగేషన్ అంటామా? దానికంటే అక్కడ సిట్టుది జరిగిన ఉన్నప్పుడు దాన్ని తీసుకుని ఆ లైన్ నుంచి పోతూ దాంట్లో డౌట్ ఉంటే మళ్ళీ వెనక్కి పోతారా? ఎనీ ఇన్వెస్టిగేషన్ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఎంటర్ అయ్యింది
వాటిని అసలు నేను కాగ్నిజెన్స్లోకి తీసుకొని ఉంటే ఎట్లా? అది తీసుకోరు. సునీతమ్మ మన ఆయన మా అన్న ఒక అవినాష్ కోసం ప్రచారం చేస్తున్నాడు, మా అన్న జగన్మోహన్ రెడ్డి గారి విజయం కోసం చేస్తున్నాడు, ముందు రోజు రాత్రి కూడా అందుకే వెళ్ళినారంటే అది తీసుకోరు. వివేకానంద రెడ్డి ఎంపీగా తను పోటీ చేయాలనుకున్నాడు, తను కానీ షర్మిలమ్మ కానీ విజయమ్మ కానీ అవినాష్ ఇవ్వకూడదు అనుకున్నాడు, దీంట్లో రాస్తారు. గుండెపోటని చెప్పాడని ఆదినారెడ్డి అది తీసుకో, శివప్రకాష్ రెడ్డి చెప్పాడని అది ఆదినారెడ్డి అది తీసుకోరు. శివప్రకాష్ రెడ్డి చెప్తేనే అవినాష్ అక్కడికి పోయినాడని అది తీసుకోరు. ముఖ్యంగా లెటరు 12 గంటలు దాదాపు పక్కన పెట్టుకున్నారు, దొరికిన తర్వాత చేతికి వచ్చినాక దాన్ని ఎవరికి చూపించలేనని తీసుకోరు. ఇన్ని కళ్ళ ముందు మేము ముందు నుంచి మొత్తుకుంటుంది, కళ్ళ ముందు టకటకటక ఇవి కనిపిస్తున్నాయి, మిగిలినవన్నీ వదిలేయండి. సిట్ ఇన్వెస్టిగేషన్లు అవి కూడా పక్కన పెట్టినా, గ్లేరింగ్గా కనపడే వాటిని కూడా నువ్వు కాగ్నిజెన్స్ లేక తీసుకోకపోతే ఓ చిన్న మన మీడియా ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా ఇలాంటి తీసుకుంటుంది. అంత పెద్ద ఆర్గనైజేషన్ తీసుకోలేదంటే అల్టీరియర్ మోటివ్స్ ఉన్నాయని అనుకోకుండా ఎట్లుంటాం అని ఉన్నట్టున్నారు. మాకు అదే అర్థం కావట్లా, ఎందుకు పర్సనల్ ఇంట్రెస్ట్? అప్పుడు జేడీ లక్ష్మణానికి ఏమి ఇంట్రెస్ట్ ఉంది? ఏమో ఆ రోజు పాతవన్నీ తిరిగేసి చూడండి, ఆయన ఆడు జరగడానికి ముందే ఆంధ్రజ్యోతిలో వస్తుంది, దాని తర్వాత అది వస్తుంది, దాని తర్వాత టీడీపీ రియాక్ట్ అవుతుంది, అప్పట్లో కాంగ్రెస్ కూడా రియాక్ట్ అయ్యి సర్కిల్ ఆడాడనే తిరిగేది. మీడియా ట్రయల్ ఈరోజు ఎవరు అంటున్నారు? డెమోక్రసీ ఇదేమో కానీ గోబెల్స్ డెమోక్రసీ లాగా తయారైంది. మీడియా టెర్రరిజం ఎట్లుంటుందో దాని విశ్వరూపం చూపిస్తుంది. ఇప్పుడున్న లేటెస్ట్ దీంట్లో ఒక ఒక అసలు రియల్ దీనికంటే కూడా మిత్ క్రియేట్ చేసింది ఎంతవరకైనా పోవచ్చు కరెక్ట్గా ప్లానింగ్ చేసుకుంటే. మనం సినిమాల్లో కదా చూసినట్టు, ఎందుకంటే స్క్రిప్ట్ మన చేతిలో, డైరెక్షన్ మన చేతిలో, మనమే అన్నీ అయినప్పుడు ఏం చేయాలి, ఎక్కడ ముగించాలంటే అక్కడ ముగించవచ్చు. ఆ కళలో ఆరితేరిన చంద్రబాబు నాయుడు గారు, మీరు కరెక్ట్గా చూస్తే ఆ రోజు అక్రమ కేసులు ఏవైతే పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు కదా, ఈ మొత్తం దానికి ఆ రోజు మేము డేవో నుంచి ఫైట్ చేయగలిగింది ఏంటంటే అది సంథింగ్ అవుట్ సైడ్ దీనికి సంబంధించింది కాబట్టి క్వశ్చన్ చేయగలిగి ఫైట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నిబ్బరంగా ఉన్నారు. ఇది వింటింది ఫ్యామిలీకి సంబంధించిందే చిచ్చు పెట్టాలని చూస్తున్నారు కాబట్టి ఓపిక పట్టాల్సి వచ్చింది. దాన్ని ఆసరా చేసుకుని ఆ టైంలో ఎడాపెడా ఒక చండాలమైన దీన్ని క్రియేట్ చేసుకుంటూ మానసికంగా అందరినీ వేధిస్తూ ఆ టైంను అడ్వాంటేజ్గా వాళ్ళు వాడుకోవాలని చూశారు. అందువల్లే ఇంతకాలం కూడా ఇలాంటి ఇది జరుగుతూ వచ్చింది. అంటే ప్రధాని రిటైర్ చేయరు, మీరు ఏదైనా అడగండి, ఈవెన్ వితౌట్ గోయింగ్ ఇన్ డెప్త్ నేనే చెప్పగలను. ఏదైనా కామన్ సెన్స్తో లేదా ఆ కుటుంబం గురించి దగ్గరగా చూసిన వాడిని కాబట్టి చెప్పగలను. ఇందులో ఏది దాచిపెట్టుకోవాల్సింది లేదు, ఎవరం ప్రిపేర్ అయ్యి ఉండాల్సిన అవసరం కూడా లేదంటే వీఆర్ న్యాచురల్, అవర్ లీడర్ ఈజ్ న్యాచురల్. నాకు సంబంధించి నేను అనుకునేది అయితే పర్సనల్గా మా ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకుంటే ఆ రోజు నుంచి ఉందేమో ఒక చైన్ ఆఫ్ ఇది అనేది అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తోంది? జగన్ ఆ రోజు జరిగిన దాంట్లో డే వన్ నుంచి కూడా మొత్తం ఒకవైపు స్పేర్ చేసుకుంటూ టార్గెట్ ఇటు పెట్టుకుంటూ వచ్చారు. ఫస్ట్ 3-4 డేస్ ఒక వారం తప్పితే మిగిలిన టైం అంతా ఇదే అవుతూ వచ్చారు. లేదు మధ్యలో అయినా జరిగి ఉండొచ్చు, తెలియదు ఎక్కడో ఈ అవకాశం ఉంటే దీన్ని వాడుకుంటే మాకు బాగానే ఉంటుంది వీళ్ళు అనుకోవచ్చు. ఇది అమాయకత్వంతో మొదలై ఉండొచ్చు, ఆ తర్వాత ఎమోషనల్ దీంతో మొదలై అమాయకత్వం నుంచి ఆ తర్వాత నమ్మి ఇది చేసుకుంటూ పోయి ఉండొచ్చు. అక్కడ సమ్వేర్ ఇట్ వెంట రాంగ్. బట్ ఏదైనా ఫస్ట్ విలన్ మార్క్ వేయాల్సింది చంద్రబాబు నాయుడు గారికి వేయాలి. ఆయన ఎప్పుడు రొచ్చుగుంటలో చేపలు ఎట్లా పట్టాలని చూస్తుంటాడు, క్రైసిస్ క్రియేట్ చేసిన దాంట్లో నుంచి ఏదో ఒకటి దాకాలు చూస్తాడు. దానికి ప్రజలకు సంబంధం ఉండదు, దానికి రాజకీయంకు సంబంధం ఉండదు, ఆయన పెట్టుకున్న నిర్వచనం వేరు, దాని ప్రకారమే ఆయన పోతాడు. అది ఫెయిల్ అవుతుందని తెలిసినా ఆయనకు వేరే ఉద్ది తెలిసినట్లేదు. అంత పెద్ద స్కాన్లు ఇది అక్రమ కేసులు పెట్టినప్పుడే ఆయన ఏం చేయలేకపోగా ప్రజలు ఆయన తిరస్కరించినా కూడా ఒక బాధాకరమైన ఒక సంఘటనను ఇలాంటి హత్యను దాన్ని కూడా తీసుకొని దాని ద్వారా కూడా ఏదైనా పొందాలని చూడడం ఆయన దిగజారడానికి తనకి పరాకాష్ట అనుకుంటున్నాను. ఏది ఎవరు కామెంట్ చేశారు? అది ఆమె అన్నట్లు రాజశేఖర రెడ్డి అన్నట్టున్నాడు అనుకుంటా, నాకు తెలియదు మరి.
ఎవరన్నారు వాళ్ళు ఏమన్నారంటే తీవ్రమైన వ్యాఖ్య అదే కదా మేము అంటున్నాం. నిజంగా దాన్ని ఆ రోజు అనన్నా కూడా ఆ రోజు రాజకీయంగా దాన్ని వాడుకోవాలనే ప్రయత్నం ఇటు జరగలే. వీఆర్ ఇన్ డిఫెన్సివ్ మోడ్. విక్టిమ్స్, మళ్ళీ చెప్తున్నా, విక్టిమ్స్. ఎన్నికలకు ఒక నెలన్నర ముందు పార్టీలో ఒక మేజర్ పెద్ద లీడర్ ఒక రకంగా మోరల్గా అన్నిటికీ గట్టిగా ఆయన ఉన్నాడనే ధైర్యం, అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి చేయడం అంటే పార్టీ షాటర్డ్. జిల్లాలో ట్రబుల్ షూటర్లు. దానికంటే అంటే రాజశేఖర రెడ్డి గారి తర్వాత పెద్ద నాయకుడు ఆయన మోహన్. ఆయన ఏం చేయనక్కర్లేదు, ఊరికి పక్కన ఉంటే వివేకానంద రెడ్డి గారు ఉన్నారనేది ఒకటి. ప్లస్ వైఎస్ఆర్ ఫ్యామిలీని దాన్ని అంత టచ్ చేయడం ఎప్పుడైతే రాజారెడ్డి గారు జరిగినప్పుడు, ఇంకా అనన్న ఫ్యాక్షన్ దాని రిలేటెడ్ దాంట్లో ఏదైనా అప్పుడు జరిగినప్పుడు ఎట్లయిందో, ఇప్పుడు పొలిటికల్ పార్టీగా ఉన్నప్పుడు ఎన్నికలకు నెలన్నర ముందు అఫెక్ట్ అయింది. వర్స్ట్ అఫెక్ట్ అయింది ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అప్పుడు మా పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఇగో ఇది ఫ్యామిలీ, ఆయనకు అక్రమ సంబంధాలు, చెత్తా చెదారమైన క్యారెక్టర్ అసాసినేషన్కు పార్టిసిపేట్ ఇది దిగి దాని ద్వారా కుటుంబం వల్లే హత్య చేశారని తీసుకొనిపోయినప్పుడు డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశాం. రెండవది మోటివ్స్ ఎవరుకుంటాయనే దాంట్లో సహజంగానే ఖచ్చితంగానే ఇంత పెద్ద ఫ్యామిలీలో జరిగిందంటే ఆధారాలతో సహా సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ కొన్ని చూపిస్తోంది కాబట్టి ఆ వైపు నీడిల్ ఆఫ్ సస్పిషన్ అటుందని చెప్పాం. దీన్ని వాడుకోవడం ఎక్కడుంది? వాళ్ళు వాడుకోవాలని చూశారు. వాళ్ళు టెర్రరైజ్ చేసో భయపెట్టి డీమోరలైజ్ చేసి దెబ్బతీసి నైతికంగా అంటే నిలబడలేని రకంగా మా మానసికంగా కుంగదీసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలని చూశారు. దాని మీద నీచమైన ఆరోపణలు చేసి ఇంకొంత చేయాలని చూశారు. మేము డిఫెండింగ్ దీంట్లో ఉన్నాము. దానివల్ల మేము డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితులు మేము వచ్చాము. రాజు పడన్ సిబిఐ కాదు, ఏదైనా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యాజ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ? డిస్పాషనేట్గా వితౌట్ ఎనీ ఇది లేకుండా చేసేది కావాలనుకుంటాం. రెండవది ఇన్వెస్టిగేషన్ అనేది జరగడమే కాదు, ఫెయిర్గా జరిగిందనేది కనపడాలనుకుంటాం. మూడవది ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా నేను, 161 అనేది దానికి ఏమి వాల్యూ లేనిది, ఎనీబడి కెన్ డినై అట్ ఎనీ టైం. దాంట్లో ఒకటే ప్యాటర్న్ ప్రకారం వేరే కోణం అంటూ లేకుండా ఇన్ని ఉన్నాయి కదా కోణాలు. రాజకీయ కోణం ఉంది ఒకటి, ఆర్థిక పరమైనది ఉంది, కుటుంబపరమైనది ఉండొచ్చు. ఇన్ని కోణాలు ఉండగా ఒకటి ఎగ్జిక్యూషను, రెండోది జయసింగ్ దేవుడు, నెక్స్ట్ కాన్స్పిరసీ అన్నారు. అసలు ముందు దాని దగ్గరే మీరు పోలేకపోతున్నారు, కాన్స్పిరసీ నెక్స్ట్ దానికే పోవట్లేదు. ప్లస్